अंदर नमस्कार निजा की गवर्नमेंट हास्पिटल अंटे जनगाम एरिया हास्पिटल पट्टुकने नादुडे उंडडु पेदवानिकि न्यायं जरगदु हास्पिटल प्राण मंचलेकपोते वाडु रेंडु रोजुलु मूडु रोजुलु नालुगु रोजुलु उंचुतारु गनि ఒక గ్లూకోజ్ ఇయడు ఒక ఇంజెక్షన్ ఇవ్వడు ఒక టచ్ చేయడు వాళ్ళ స్వభావాలు వాళ్ళ హాస్పిటల్ కోసం అంటే ఇక్కడ బాగలేదు కదా ఎవరు చూస్తలేరుగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎట్లా ప్రైవేట్ హాస్పిటల్ పోతే బాగుండు అనే మాట రావడానికి వాళ్ళు అంత అశ్రద్ధ చేయడం జరుగుతది వాళ్ళ హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి అక్కడ వాళ్ళకి సొంత హాస్పిటల్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ డ్యూటీ చేసి అవసరం లేదు వాళ్ళకు కాకపోతే నామినేషన్ గా వచ్చి వాళ్ళ హాస్పిటల్ తీసుకుపోవడానికి మాత్రమే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఆ ఏరియా హాస్పిటల్ అంటే జనగాం ఏరియా హాస్పిటల్ మొత్తం జరిగేది అదే ఇప్పటికి అప్పటికి ఎప్పుడు జరిగేది అదే ఎన్నిసార్లు కంప్లైంట్ వచ్చినా గానీ పట్టించుకోరు వాళ్ళ స్వార్థంగా వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళ అమౌంట్ కోసం తాని కోసం చూసుకుంటారు గానీ వేరే విషయం ఇక్కడ లేదు 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 హాస్పిటల్ లో న్యాయం జరగదు ప్రజలారా వినండి హాస్పిటల్లో న్యాయం జరుగుతుంది నేను అనుభవించిన నా రక్తం ప్లాట్ అయ్యి అదే వేరే పేషెంట్ అయినా ఏదైనా గానీ అదే రోజు చెప్పాలి మా హాస్పిటల్లో నడవది వేరే హాస్పిటల్కి వెళ్ళిపోండి అదే రోజు చెప్తే నేను ఆ రోజు వెళ్ళిపోతే నాకు ఈ ఈ 8 రోజులు ఐసీలో ఉండే అవసరం నాకు లేకుండే తర్వాత ఈ ఇలాంటి ప్రాబ్లం నాకు రాకుండే ప్రజలారా వినండి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన న్యాయం జరగదు ఆ సరైన డాక్టర్లు లేరు ఇది నిజం అమ్మ అందరికి నమస్కారం కిలో షాపుల్లో యాక్సిడెంట్ అంటే నేను కొన్ని స్కిడ్ అయిపడ్డా పక్కకు దెబ్బలు తాకినాయి నెక్స్ట్ డే కొంచెం క్రాక్ వచ్చింది వెంటనే జనగామ ఏరియా హాస్పిటల్ తీసుకెళ్ళిండ్రు ఏరియా హాస్పిటల్ తీసుకొస్తే అక్కడ నుండి మనకు విజయ స్కానింగ్ పంపించిండ్రు విజయ స్కానింగ్ పంపించిన తర్వాత స్కానింగ్ తీసుకొని వచ్చే డాక్టర్ చూసిండ్రు చూస్తే వాళ్ళు ఎలాంటి విషయం చెప్పలేదు అయినా గానీ ఒక గ్లూకోజ్ పెట్టారు ఆ రోజు సోమవారం సాయంత్రం గ్లూకోజ్ పెట్టారు మరి రాత్రంతా కాలి అదే నొప్పులతో పండుకున్నా తెల్లారంగా మంగళవారం 11 గంటలకు ఒక గ్లూకోజ్ పెట్టారు మళ్ళీ డాక్టర్లు వచ్చి పట్టించుకునే నాదుడే ఉండడు అక్కడ ఎవరు డాక్టర్ రాడు పేషెంట్ ఒకటి కాంపౌండర్ రాడు ఎవరు రారు అక్కడ అసలు వాళ్ళ ముచ్చట్లు వాళ్ళ అవే ఉంటాయి కానీ ఎవరిని పట్టించుకునే నాదుడే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ పేరుకు మాత్రమే ఆ డబ్బు ఎవరు తీసుకుంటారో తెలియదు కానీ ఆ పేరుకు మాత్రమే హాస్పిటల్ అందులోకి వెళ్ళి వాళ్ళు ఆ రోజు ఒక గ్లూకోజ్ 11 గంటలకు పెట్టారు మంగళవారం మళ్ళీ బుధవారం నాడు డాక్టర్ వచ్చిండు చూసిండు ఈ నొప్పులున్నాయి కమ్మ ఇవి కొనుక్కొచ్చుకోర్రి ఇవి వేసుకోర్రి ఇవి వేసుకొని బస్ మీరు డిశ్చార్జ్ చేసి వెళ్ళిపోర్రి అని చెప్పిండు కాలి ఇన్నని చిట్ని గోళీలు రాసిండు గోళీలు రాసి వెళ్ళిపోమని చెప్పిండు వెళ్ళిపోమని చెప్పగానే మాకే కొద్దిగా అనుమానం వచ్చి హైదరాబాదు ఈఎస్ఐ హాస్పిటల్ ఎర్రగడ్డ అక్కడికి వచ్చినాము అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చూసి స్కానింగ్ అది మొత్తం టోటల్గా తీసి ఒక రెండు రోజుల ముందు వస్తే బాగుండు ఇదంతా మొత్తం గడ్డగట్టిపోయింది రక్తం అంతా పక్క పొంటి ఈ క్రాక్ వచ్చింది కాబట్టి ఇవన్నీ గడ్డగట్టిపోయింది అని వాళ్ళు వెంటనే స్కానింగ్ ఇట్లా తీసేసి అదే రాత్రి మొత్తం ఇక్కడ లైట్గా కట్ చేసి పైప్ వేసేసారు పైప్ వేసిన తర్వాత వాళ్ళు ఒక 6 రోజులు పైప్ ఉన్నది కొంచెం చెడు రక్తం పోయింది ఐసీలో ఉంచారు తర్వాత నన్ను ఒక 2 రోజులు బ్యాక్ గవర్నమెంట్ మాత్రం ఎలాంటి ట్రీట్మెంట్ ఇది జనగాం డాక్టర్లు వేస్ట్ ఆ డాక్టర్లకు వాళ్ళ సొంత హాస్పిటల్ ముఖ్యం కానీ గవర్నమెంట్కి వచ్చినామా పోయినామా తర్వాత ఏమన్నా పేషెంట్లు వస్తే వాళ్ళ హాస్పిటల్కు మాత్రమే పంపిస్తారు వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రం చూడరు వాళ్ళు